అరే ఎవరండి మీరు? నన్నెందుకు లవర్ అన్నారు? వాళ్ళెవరండి? ఏయ్, మిమ్మల్ని అడుగుతుంది మేడం. అయ్యో, ఎందుకండి ఇలా ఏడుస్తున్నారు? ఓ పెద్ద కథే ఉన్నట్టుంది. అయ్యో, ఎక్కడికి పోయిందబ్బ ఈ పోరి? ఏమండి మేడం? మేడం, అయ్యో మేడం, ఏం చేస్తున్నారు? సూసైడా? నా మాట వినండి, ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం, నరకానికి పోతారండి. మేడం, నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. నన్ను అందరి ముందు చాలా గొప్పగా ఎవరని చెప్పారు కదా మీరు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి దూకేస్తారు, ఎప్పటి దినం నేనే మిమ్మల్ని దూకేసాను ఫిక్స్ అయిపోయి బొక్కలో పెడతారు. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. మీది ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తానుగా. మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. రండి, ప్లీజ్ చెయ్యమండి. ఇవ్వండి, చెయ్యి ఇవ్వండి, చెప్తాను. నన్ను నమ్మండి, ఇవ్వండి. ఏంటండి, ఏంటండి మీ ప్రాబ్లము? నా పేరు హాసిని. పేర్లోనే హ్యాపీనెస్ పెట్టుకుని ఇదేంటండి ఇలా ఏడుస్తున్నారు? కళ్ళు తుడుచుకొని చెప్పండి. చుట్టుపక్కల 101 గ్రామాలకు మాది పెద్ద కుటుంబం, సింహకూట వంశస్థులు అని అంటారు. మాకు పులిగురు వంశీయులకు వైరం ఉంది, అయినా ఆ ఇంటి అబ్బాయిని ఇష్టపడ్డాను. మేమిద్దరం పారిపోదామని డిసైడ్ అయ్యాం. అతను ముంబైలో పనిచేస్తాడు. మా ఇంటి వారి కళ్ళు గప్పి పరిగెత్తి రావడం 1 అవర్ లేట్ అయ్యింది. నేను పారిపోతున్నది ఊరులందరికీ తెలిసిపోయింది. నేనిప్పుడు అతన్ని లవ్ చేస్తున్నానని తెలిస్తే అతన్ని చంపేస్తారు, నన్ను చంపేస్తారు. అందుకని మిమ్మల్ని చూపించా. పెద్ద స్టార్ మహిళ మీరు, మీరు చారుకోవడానికి నన్ను ఎరికించారా? మీ పోరాడికి ఫోన్ చేసి మీరు వెళ్ళి కలుసుకుంటే సరిపోతుంది కదా. రేపు తన ఆఫీస్ పని మీద దుబాయ్కి వెళ్తున్నాడు, రావడం 1 వీక్ అవుతుందట. అంతే కదా, దాని కింద సూసైడ్ చేసుకోవాలి? ఒక వారం వెయిట్ చేస్తే సరిపోతుంది కదా. సరే, ఇప్పుడు ఒక పని చేయండి, మీ ఫ్రెండ్ ఇంట్లో ఒక వారం ఉండి తర్వాత మీ పోరాడితో పారిపోండి. మా ఇంట్లో ఆల్రెడీ నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. మా ఇంట్లో వాళ్ళు వెతికి పట్టుకెళ్ళిపోతారు. సో చచ్చిపోతారు, పైకి పోతే ఎవరో వెనక్కి తీసుకురాలేరనా? ఏమండి, కష్టపడి లవ్ చేసిన తర్వాత ఇష్టపడిన వాళ్ళతోనే బతకాలి. మీ పోరాడు గురించి ఆలోచించండి. నేను ఇలాంటి బొచ్చు నేను కేసెస్ హ్యాండిల్ చేశానండి. నా ఎక్స్పీరియన్స్తో ఒక మాట చెప్తాను, వినండి. ఇప్పుడు మీరు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. మీరు వెళ్తే పారిపోయిన కూతురు తిరిగి వచ్చిందని సంతోషపడతారు. తరువాత ఒక వారం పూర్తయ్యాక పూణేకి పారిపోండి. అయ్యో, ఒక వారం ముందే పారిపోవలసింది, అట్లీస్ట్ ఒక వారమైనా మాతో పాటు ఉండిపోయింది కదని ఫీల్ అయిపోయి ఊరుకుంటారు. చూడండి, 10th ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోతేనే బేచారు అవుతారు. అదే పదే పదే ఫెయిల్ అయితే ఏమీ అనిపించదు, వాళ్ళకి అలవాటైపోతుంది. నిజము, నేను రిటర్న్ వెళ్ళి అవమానం పడడం కన్నా చనిపోవడమే బెటర్. ఆగండి, మీరు చచ్చిపోయారంటే నేను జైలుకి వెళ్తా, కూర్చోండి, ఆలోచిద్దాం. ఇదంతా అవసరమా? నాకు అవసరమా? అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమండి, దేవుడు మీకు లాస్ట్ లైఫ్ లైన్ ఇచ్చాడండి, నిజాయితీగా ట్రై చేయండి. సిన్సియర్గా వాపస్ వస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను.